ఇప్పుడు అన్న జగదీశన్న చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేను ఎక్కువ చెప్పను కానీ ఒక రెండు విషయాలు. ఒకటి, హుజూర్ నగర్ లో మనం చాలా ప్రయత్నాలు చేసినాం. దాదాపుగా 2018లో మనం చేసిన ప్రయత్నానికి దానికి సైదిరెడ్డి గారి యువ నాయకత్వం తోడు కావడం, యువకుల్లో ఒక ఉత్సాహం పెళ్ళుకోవడం వల్ల దాదాపుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఓడించినంత పనిచేసినాం. సావులు తప్పి కన్నులొట్టబోయినట్టు ఏదో బయటపడ్డాడు, ఆ ట్రక్కు గుర్తుతోనో బయటపడ్డాడు. సరిగ్గా మనం ఓడిపోయింది 8,000 అయితే ఆనాడు ట్రక్కు గుర్తుకొచ్చింది 7,000. కాబట్టి మనకు తెలుసు అక్కడ మొన్న జరిగింది సాంకేతికంగా ఓటమి తప్ప. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదా వారి అభ్యర్థి ఎవరైనా 1000% ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదు హుజూర్ నగర్ లో అనే మాట రుజువు చేయవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే సోదరులు భూపాలరెడ్డి గారు చెప్పినారు, ఒకవైపేమో నల్లగొండను నట్టేట ముంచిన కాంగ్రెస్ ఉన్నది, మరొకవైపేమో తెలంగాణ తెచ్చిన, తెలంగాణ ప్రజలు మెచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈ రెండింటిలో ఏది సరైన నిర్ణయమో ఈసారి హుజూర్ నగర్ ప్రజలకి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. హుజూర్ నగర్ ప్రజలు, ముఖ్యంగా నల్గొండ ప్రజలు చాలా విఘ్నులు, రాజకీయంగా చాలా చైతన్యం కలిగిన గడ్డ. ఇంకా 4 సంవత్సరాల 3 నెలల కాలం టీఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్రంలో ఉండబోతా ఉన్నది. కాబట్టి ఎవరికి ఓటేస్తే హుజూర్ నగర్ ప్రాంతానికి లాభం జరుగుతుందో హుజూర్ నగర్ ప్రజలకు స్పష్టమైన ఆలోచన కూడా ఉన్నదనే విశ్వాసం కూడా నాకున్నది. ఎందుకంటే ఈరోజు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా బీజేపీ అభ్యర్థి గెలిచినా వాళ్ళు సాధించగలిగేది కానీ చేయగలిగేది కానీ ఏమీ లేదు. అదే మన పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి గారు గెలిచినట్టయితే, హుజూర్ నగర్ శాసనసభ్యుడైనట్టయితే రేపటి రోజున డైరెక్ట్ గా జగదీష్ రెడ్డి గారిని తీసుకొని మా దగ్గరకో ముఖ్యమంత్రి గారి దగ్గరకో నేరుగా పోయి, అన్నా నన్ను హుజూర్ నగర్ ప్రజలు కోటి ఆశలతో గెలిపించినారు, నాకు అవకాశం ఇచ్చినారు, మరి మీరు మా కోసం మమ్మల్ని అందరినీ కూడా మా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం డబ్బులు మంజూరు చేయండి, నిధులు మంజూరు చేయండి అంటే డెఫినెట్ గా హుజూర్ నగర్ ప్రజల రుణం తీర్చుకునేదానికి 1000% మేమందరం కూడా కలిసికట్టుగా తప్పకుండా పనిచేస్తామనే మాటను ఈరోజు నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి చైతన్యవంతమైన, రాజకీయ చైతన్యం కలిగిన హుజూర్ నగర్ ప్రాంతంలో అక్కడి విఘ్నులైన ఓటర్లు, ప్రజలు వారందరూ కూడా పూర్తి స్థాయిలో అవగాహనతో ఆలోచించే ఓటు వేస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ నల్లగొండను అనే మాట రాజకీయంగా విమర్శ చేయడానికి నేను అనడం లేదు. ఈ జిల్లా నుంచి నాయకత్వం వహించిన నాయకులు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు, సుదీర్ఘకాలం కేబినెట్ లో పనిచేసిన వారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన వారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎంతో మంది నాయకులు ఈ జిల్లా నుంచి ఉన్నారు. కానీ వారి సాక్షిగానే 5 దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో నల్లగొండకు దక్కింది ఏంది అంటే ఖచ్చితంగా ఫ్లోరోసిస్ పాపము వాళ్ళదే. నల్లగొండ ఈరోజు వెనుకబడింది పారిశ్రామికంగా ఇతర రంగాల్లో అంటే ముమ్మాటికి కారణం ఆ పార్టీ అనే మాట చెప్పక తప్పదు. అదే మనం కేవలం 5 సంవత్సరాల కాలంలో 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ స్వల్ప కాలంలో 5 నెలల 3 నెలల కాలంలోనే అదే నల్గొండ జిల్లాకి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకే ఒక్క జిల్లాగా ఉన్న నల్గొండ జిల్లాని ప్రజల ఆకాంక్ష మేరకి సూర్యాపేట జిల్లాగా, యాదాద్రి జిల్లాగా ఈరోజు 3 జిల్లాలుగా పరిపాలన సౌలభ్యం కోసం విభజించి కలెక్టర్లను, ఎస్పీలను నియమించి కొత్తగా మరి ఈరోజు అభివృద్ధిని వికేంద్రీకరించి పరిపాలన విధానాన్ని సంస్కరించి ప్రజల వద్దకే పాలన తీసుకొని వచ్చినాం. కొత్తగా రెవెన్యూ డివిజన్లు, కొత్తగా మండలాలు, కొత్తగా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి మా లంబాడా సోదరులు కానీ ఆదివాసీ సోదరులు కానీ ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి అందరూ మాటలు చెప్పిన వాళ్ళే గతంలో ప్రభుత్వాలు. 2004లో 2009లో కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టోలో మాట ఇచ్చింది, మీ తాండాలను మీ గూడాలను గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పి 2 సార్లు మాట ఇచ్చి ఇచ్చిన మాటను తుంగలో దక్కిన చరిత్ర కాంగ్రెస్ అయితే ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఈరోజు 3400 గిరిజన గూడాలను, తాండాలను ఈరోజు గ్రామ పంచాయతీలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందనే మాట ఈరోజు ఈ జిల్లాలోని గిరిజన సోదరులందరికీ తెలుసనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే 1-2 కాదు, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం, ఇవ్వని మాటలు కూడా కొత్త కొత్త పథకాల రూపంలో
బతుకమ్మ తీరలిస్తాం ఆడబిడ్డలకని ఎక్కడ మన వెనుకల మేనిఫెస్టోలో చెప్పలేదు. కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ ద్వారా పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఒక మేనమామలాగా అండగా నిలబడతానని కేసీఆర్ గారు చెప్పలేదు. 116 రూపాయలు ఆడబిడ్డ పెళ్లికి ఈరోజు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ కిట్ల పేరిట, అమ్మఒడి పథకం పేరిట సర్కారీ దవాఖానాల మీద విశ్వాసాన్ని పెంచిన ప్రభుత్వం. ఎన్నికల్లో చెప్పలేదు మనం పేద బిడ్డలకు సన్న బియ్యం ఇస్తామని చెప్పలేదు. ఇట్లా చెప్పని ఎన్నో కార్యక్రమాలు తన దృష్టికి రాగానే ఎవరైనా పేదలు అడగగానే వెంటనే స్పందించి కరిగిపోయి మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే ఇన్ని పనులు ఇచ్చినవి ఇవ్వనివి మాట ఇచ్చినవి మాట ఇవ్వనివి కూడా అమలు చేసి చూపెట్టిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అంతెందుకు, ఎక్కడన్నా చెప్పినామా మనం ఎన్నికల మేనిఫెస్టోలో? నల్గొండలో ఒక మెడికల్ కాలేజ్, సూర్యాపేటలో ఒక మెడికల్ కాలేజ్, భువనగిరిలో ఎయిమ్స్, ఒక్క పూర్వ నల్గొండ జిల్లాలో 5 దశాబ్దాల్లో కాంగ్రెస్ ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టకపోతే 5 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళు మనుషులనే కాదు దేవుణ్ణి కూడా పట్టించుకోలేదు. యాదాది లక్ష్మీ నరసింహస్వామిని ఎప్పుడో కాంగ్రెస్ వాళ్ళు అప్పుడో ఇప్పుడో పోయి నామినేషన్లు వేసేటప్పుడు మాత్రమే మొక్కొచ్చేది, మళ్ళా స్వామి వారిని మరీ చూసేది కూడా కాదు. అట్లాంటిది ఆ యాదాది లక్ష్మీ నరసింహస్వామి గుడిని ఈరోజు 500 పైతృక కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతికి దీటుగా తీర్చిదిద్దుతున్నది మన నాయకుడు కేసీఆర్ గారు కాదా, మన ప్రభుత్వమా కాదా? ఒకసారి ప్రజలకు గుర్తు చేయవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. దామెరచర్లలో మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈరోజు మొత్తం రాష్ట్రంలోనే అతి పెద్దదైన ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని గౌరవనీయులు జయదీష్ రెడ్డి గారి నేతృత్వంలో నెలకొల్పుతున్నది మన ప్రభుత్వమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. వ్యవసాయానికి సంబంధించి ఈరోజు ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం ద్వారా తుంగతుర్తి గాని, సూర్యాపేట గాని, కోదాడ గాని ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో భాగంగా ఆ ఆయకట్టును స్థిరీకరించడంతో పాటుగా కాళేశ్వరం ద్వారా అటు బస్వాపూర్ గంధమల్ల రిజర్వాయర్లను నింపి ఆలేరు గాని, భువనగిరి గాని ఏవైతే దుర్భిక్ష ప్రాంతాలు ఉన్నాయో, మెట్ట ప్రాంతాలు ఉన్నాయో వాటికి నీరందించే ప్రయత్నం.